ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పేల్చిన మైనింగ్ బాంబు పేలడంతో మృతి చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్ రాజేష్ పార్థివ దేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజేష్ ధైర్య సాహసాలకు చిహ్నంగా గాల్లోకి ఫైరింగ్ జరిపి సైనిక వందనాలను అర్పించారు. రాజేష్ స్వగ్రామమైన కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లె గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా హాజరవ్వగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డిలతో పాటుగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై రాజేష్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. Bye-bye.